ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ శుక్రవారము. నవోమి రూతు బెత్లహేము చేరుకొనిరి. మొదటి పట్టణము రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనము నుండి 6వ వచనం వరకు, 14వ వచనము నుండి 16వ వచనం వరకు, మరియు 22వ వచనము. మొదటి పట్టణము రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనము నుండి 6వ వచనం వరకు, 14వ వచనము నుండి 16వ వచనం వరకు, మరియు 22వ వచనము. న్యాయాధిపతులు పరిపాలనమును చేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా మండలమునందలి బెత్లహేములో నివసించునొకడు తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకొని మోవాబు దేశమునకు వలసపోయెను. ఎలిమెలేకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్సా, రూతు. వారు ఆ దేశమున 10 ఏండ్ల పాటు జీవించిరి. ఆ పిమ్మట ఇద్దరు కుమారులు కూడా మరణించిరి. అట్లు భర్త పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను. ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని నవోమి కోతగాండ్రతో మోవాబు నుండి స్వదేశమునకు వెళ్ళిపోగోరెను. ఆ మాటలకు వారు మరల వెక్కి వెక్కి ఏడ్చిరి. అంతటా ఓర్సా వీట్కోలు సూచనముగా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయెను. కాని రూతు మాత్రము నవోమిని వదిలిపెట్టలేదు. నవోమి కోడలిని, అమ్మ, నీ తోటి కోడలు తన వారి యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతిజనులతో దేవుని కొలుచును, మరి నీవు కూడా వెళ్ళిపోరాదా అని అడిగెను. కాని రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపొమ్మని నిర్బంధ పెట్టవలదు, నేను నీ వెంట వత్తును. నీవు వెళ్ళు చోటికే నేను వత్తును. నీవు వసించు చోటనే నేనును వసింతును. నీ బంధువులు నా బంధువులగుదురు, నీ దేవుడు నా దేవుడగును. నీవు మరణించు చోటనే నేను మరణింతును. నిన్ను పాతిపెట్టు చోటనే నన్ను పాతిపెట్టదురు. మృత్యువు తప్ప మరొకటి మనలను వేరుపరచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనా చేయునుగాక అని పలికెను. నవోమి ఆమె కోడలు మోవాబీయుల ఆడపడుచుచు రూతు తిరిగి వచ్చిన వైనమిది. వారు యువ పంట కోతకు వచ్చు కాలమున బెత్లహేము చేరుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనము వరకు. యేసు సదుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చటికి కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలయనని, బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలయను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలయను అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మోసే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.